ஓ நமஹ ஹரி ஓம். குருர் பிரம்மா குருர் விஷ்ணு குருர் தேவோ மகேஸ்வர குரு சாட்சாத் பரப்ரஹ்ம தஸ்மை ஸ்ரீ குரவே நம. ஆபதாமபஹர்த்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யஹம். சர்வமங்கள மாங்கல்யே சிவே சர்வார்த்த சாதிகே சரண்யே த்ரயம்பிகே கௌரி நாராயணி நமோஸ்துதே. அந்தர்க்கி நமஸ்காரம். 18/3/2018 ஆதிவாரம் ரோஜுன உகாதி விளம்பி நாம சம்வத்சர உகாதி ఉండేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా మీరు ఉగాదిని 18/3/2018 జరుపుకోవాలి. ఆదివారం రోజున మనకి ఉగాది పండగ ప్రశస్తంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇందులో ఎటువంటి వివాదము లేదు. తప్పకుండా అందరూ కూడా ఆదివారం రోజున ఉగాది పచ్చడి చేసుకొని హాయిగా ఉగాదిని విళంబనామ సంవత్సర ఉగాదిని బాగా జరుపుకోవాలని ఆశిస్తూ, ఉగాది నుంచి మళ్ళీ వికారి నామ సంవత్సర ఉగాది వరకు ఉండబోయేటువంటి 12 రాశుల వారి ఫలితాలు కూలంకషంగా మీ అందరికి కూడా చెప్పబోతున్నాను. అందరూ కూడా ఆనందంగా విని ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఆనందాన్ని ఐశ్వర్యాలని అనేక రకాల సమస్యలన్నింటినీ కూడా అధిగమించి శుభమైనటువంటి ఫలితాలు పొందాలని, ఆ ఫలితాలన్నీ కూడా మీకు ఆమోదంగా ఉండాలని, ప్రతి విషయంలో కూడా అన్ని రకాల విజయ పరంపర మీకు కొనసాగాలని ఆశిస్తూ మీ అందరికి కూడా చెప్పబోయేటువంటి ద్వాదశ రాశి ఫలాలు ముందుగా అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ, విళంబి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. 8 ఆదాయము 2 ఖర్చు 7 రాజపూజ్యము 3 అవమానంగా చెప్పబడుతోంది. విళంబి నామ సంవత్సరంలో ఈ రాశి వారందరికీ కూడా అనుకూలవంతమైన ధనాదాయము, ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించడము, విద్యా విధానంలో విద్యార్థులకి అనుకూలతలు, వ్యాపారం చేసేవారికి కలిసొచ్చే కాలంగా చెప్పబడుతోంది. గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. అనుకూలవంత ధనయోగము, ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించడము, సంపూర్ణ ఆరోగ్యము, బంధుమిత్రుల కలయిక, రాజకీయ నాయకులకి, చిత్ర పరిశ్రమలో పనిచేసే వారికి, నటీ నటుల నుంచి దాదాపుగా చిత్ర పరిశ్రమలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అనుకూలవంత ధనాదాయము, ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి సదవకాశము, గొప్ప వ్యక్తుల యొక్క పరిచయము, విదేశీయాన యోగ్యత, విదేశాలలో ఉన్నతోన్నత విద్యాభ్యాసము స్పష్టంగా గోచరిస్తోంది. దాదాపుగా ఆరోగ్యం సహకారంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలన్నీ కూడా సమసిపోతాయి. తీర్పు మీకు అనుకూలంగా రావడానికి అవకాశం ఉంటుంది. అన్నదమ్ముల మధ్య, సోదర సోదరి మనుల మధ్య ఉన్నటువంటి చిక్కులన్నీ కూడా విడిపోతాయి. అనుకూలమైన ధనయోగము, గత 2 సంవత్సరాల నుంచి జరగని అనేక సంఘటనలు, శుభకార్యాలు మీకు జరిగేటువంటి అవకాశము, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శుభకార్యక్రమాలని భుజానికి ఎత్తుకోవడము, తప్పకుండా విజయాన్ని సాధించడము, శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునేటువంటి శుభమైనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం చెప్పబడుతోంది. ఈ రాశి వారికి అనుకూలమైన అనేక రకాల కార్యక్రమాలు, అనేక రకాల విజయాలు సాధించడానికి శుభ సూచకంగా ఈ సంవత్సరాన్ని చెప్పబడుతోంది. దాదాపుగా స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఆకస్మిక ధనలాభము, రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశము, లేదా ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశము, ముఖ్యంగా స్థిరాస్తిని పెంపొందించుకునే అవకాశము చాలా స్పష్టంగా గోచరిస్తోంది. దాదాపుగా కళాకారులకి ఊహించని అవకాశాలు ఎదురవుతాయి. తప్పకుండా అన్నిటినీ కూడా అందిపుచ్చుకుంటారు. సంఘంలో పేరు ప్రతిష్టలు ఇనుమడింపజేసుకునేటువంటి సదవకాశంగా చెప్పబడుతోంది. ఆరోగ్య విషయంలో కూడా సంపూర్ణమైన సహకారం ఉంటుంది. ఇంతకుముందు ఏవైనా మొండి అనారోగ్యాలు ఉన్నట్టయితే అవన్నీ కూడా సమసిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారడానికి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. నూతనమైనటువంటి వజ్ర సువర్ణ ఆభరణాలని కొనుగోలు చేస్తారు. వాహన సౌఖ్యం బాగా ఉంటుంది. సకాల భోజనము, గౌరవ ప్రతిష్టలు ఇనుమడింపజేయబడతాయి. దాదాపుగా మీరు మాత్రమే చేయనటువంటి కొన్ని పనులని మీ వల్ల మాత్రమే పూర్తి చేయబడతారు. దానివల్ల సంఘంలో ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు గడించడానికి అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటున్నాయి. ప్రత్యేక శైలితో మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయాన్ని అందుకునేటువంటి అవకాశంగా స్పష్టంగా చెప్పబడుతోంది. దాదాపుగా అన్ని రకాల సంయోజనాలు, రాజకీయ నాయకులకి పదవి లభించేటువంటి అవకాశము,
కళారంగ సంస్థలకి చిత్ర పరిశ్రమ వారికి ఊహించని శుభ పరిణామాలు. గొప్ప డైరెక్టర్ల చేదే మంచి వేషాలు దొరకడము తప్పకుండా ఆ చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు గడించేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఏర్పడుతోంది. దాదాపుగా ఈ రాశి వారిలో ఊహించినటువంటి అనేక శుభకార్యక్రమాలు నిర్వర్తిస్తారు. ఇంట్లో శుభకార్యక్రమాలు జరిగేటువంటి అవకాశము, పెద్దల మన్ననలను పొందడానికి అవకాశము, వ్యవసాయదారులకి పంట చేతి నిండా ఉంటుంది, దిగుబడి అనుకూలంగా ఉంటుంది, అధిక ధన రాబడి కూడా చాలా స్పష్టంగా ఉంటుంది, రైతన్నలు చాలా సంతోషంగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక రంగంలోని వారికి మరియు మెడికల్ లేదా ఈ మెడిసిన్ తయారు చేసేటువంటి కార్యరంగంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా అనుకూలవంతమైన శుభపరిణామాలు ఏర్పడడానికి చాలా స్పష్టమైనటువంటి సూచనగా చెప్పబడుతోంది. వివాహాది కార్యక్రమంలో కానీ సత్సంతాన ప్రాప్తి విషయంలో కానీ అనుకూలవంత శుభపరిణామాలు, శుభవార్తలు వినేటువంటి అవకాశము చాలా స్పష్టంగా ఈ రాశి వారికి చెప్పబడుతోంది. అందరికీ నమస్కారం. ఈ ఛానల్ని అభివృద్ధి పొందడానికి మీరు సహకరిస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసినందుకు, వీక్షిస్తున్నందుకు నా మిత్రులకు, శ్రేయభిలాష్ అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞత తెలుపుకుంటూ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అందరికీ అందుబాటులోకి తెచ్చేటువంటి విధంగా అందరినీ ఈ యొక్క మన ఆస్ట్రో సిండికేట్లో సభ్యులుగా చేరుస్తారని ఆశిస్తూ మీ కిరణ్ శర్మ.